విధానంలో ర్యాంకులు, బట్టి విధానాలు తప్ప విద్యార్థులకు ఇన్నోవేషన్ ఆలోచనలు పెంపొందించేలా నేటి చదువులు ఉండటం లేదు అన్నది విద్యావేత్తల అభిప్రాయం. మరి నేటి పిల్లలు స్కూల్ లెవెల్ నుంచే కెరీర్ ప్లానింగ్ చేసుకోవాలా? అసలు స్కూల్ విద్యార్థులు చదివే చదువులు వారికి ఉపాధికి సోపానాలు అవుతున్నాయా? ఈ ప్రశ్నలకు పరిష్కారంగా మెటమార్ఫోసిస్ సంస్థ విద్యార్థుల కెరీర్ డెవలప్మెంట్ కోర్సులను అందిస్తోంది. ఈ సంస్థ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో టీ హబ్లో మరో కొత్త వర్చువల్ వెబ్సైట్ను లాంచ్ చేశారు. విద్యార్థి దశ నుండే స్కూల్ పిల్లలను ఆంటర్‌ప్రెన్యూర్స్గా మార్చే విధంగా, భవిష్యత్తులో విద్యార్థులు తమ కెరీర్ను డెవలప్ చేసుకునే విధంగా మెటమార్ఫోసిస్ పనిచేస్తోంది. పిల్లల్లో కొత్త ఆలోచనలు, సరికొత్త ఇన్నోవేషన్స్ను ప్రోత్సహించే దిశగా మెటమార్ఫోసిస్ వారికి అండగా ఉంటుందని సంస్థ ఫౌండర్ కమ్ సీఈఓ పవన్ అంటున్నారు. ఈ సంస్థ 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని టీ హబ్ సెంటర్లో స్కూల్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్షిప్ అనే వర్చువల్ వెబ్సైట్ను లాంచ్ చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా పాన్ ఐఐటి ప్రెసిడెంట్ జేఏ చౌదరి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ హాజరయ్యారు. ఈ వెబ్సైట్ ద్వారా పిల్లల్లో కెరీర్ పరంగా పూర్తి అవగాహన ఏర్పడేందుకు దోహదపడుతుందని సంస్థ సీఈఓ అనిల్ పేర్కొన్నారు. మెటమార్ఫోసిస్ సక్సెస్ఫుల్గా 2 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ సందర్భంగా మేము మెటమార్ఫోసిస్ స్కూల్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ అనే వర్చువల్ స్కూల్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్కి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీనికి జేఏ చౌదరి గారు, అనూప్ రూబెన్స్ గారు వీళ్ళందరూ వచ్చి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కూల్లో ఏంటంటే స్టూడెంట్స్కి కంప్లీట్గా ఆంటర్ప్రినరల్ స్కిల్స్ ఇస్తుంటాం మేము. సో ఈ స్కిల్స్ ఏంటంటే ఇప్పుడు ఆంటర్ప్రినర్ ఏదైతే జర్నీ చేస్తాడో ఈ స్కూల్ ద్వారా మనము వర్చువల్లీ స్టూడెంట్స్ని మనము లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి ఆల్మోస్ట్ ఒక 500 అడ్మిషన్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఫాల్కి 500 అడ్మిషన్స్ దాకా ఓపెన్ అవుతుంది. ఈ మెటమార్ఫోసిస్ అనేది చాలా బాగా నడుస్తుంది హైదరాబాద్లో. నేటి విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని, స్కూలింగ్ నుండే పిల్లలను ర్యాంకుల వెంట పరుగులు పెట్టిస్తున్నారని ప్రముఖ ఐటీ నిపుణులు, పాన్ ఐఐటి ప్రెసిడెంట్ జేఏ చౌదరి వ్యాఖ్యానించారు. మెటమార్ఫోసిస్ 2వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఏ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులకు బాసటగా నిలిచే సంస్థల్లో మెటమార్ఫోసిస్ ఒకటని ప్రశంసించారు. స్కూల్ విద్యార్థులకు ఉపయోగపడే ఇన్నోవేటివ్ స్కిల్స్ను డెవలప్ చేసే విధంగా మెటమార్ఫోసిస్ పనిచేస్తోందని, అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా మెటమార్ఫోసిస్ కార్యాచరణను రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. స్కూల్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్చువల్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులకు మరింత మేలు కలుగుతోందని జేఏ చౌదరి అంటున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా జాబ్స్ ఎలాంటి వాళ్ళకి వస్తున్నారంటే, ఎవరికైతే ఈ ఇన్నోవేటివ్ కల్చరు, తర్వాత స్టార్టప్ కల్చరు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కల్చరు ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఆ ఏజ్లో వాళ్ళకి ఆ కల్చరు బిల్డప్ చేస్తే డెఫినెట్లీ మెనీ ఆఫ్ దెమ్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇప్పుడు రాబో కాలం అంతా డిస్రప్టివ్ థింకింగు, ఇన్నోవేటివ్ థింకింగు, ఈ ప్రాసెస్లో రొటీన్ ఎడ్యుకేషను అంతా మన వాళ్ళని స్పాయిల్ చేస్తున్నారు. ఆ తరుణంలో ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ సర్వీస్. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మెటమార్ఫోసిస్లో తాము కూడా భాగస్వామిగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇన్నోవేటివ్ ఐడియాస్తో మెటమార్ఫోసిస్ దూసుకెళ్తోందని, ఈ సంస్థను గ్లోబల్ స్కూల్స్కు కూడా రీచ్ అయ్యేలా ప్రణాళికలను సిద్ధం చేశామని రూబెన్స్ పేర్కొన్నారు. కొత్త ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలు విద్యార్థి దశ నుండి ప్రారంభం కావాల్సి ఉందని, దీనికి అనుగుణంగానే మెటమార్ఫోసిస్ విద్యార్థుల్లో క్రియేటివిటీని, కెరీర్ అవగాహనను కల్పిస్తుందని అనూప్ పేర్కొన్నారు. వీఆర్ గ్లాడ్ వీఆర్ అసోసియేటెడ్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఏ లాంగ్ వే టు టేక్ ఇట్ టు మోర్ పీపుల్ అండ్ మోర్ ఆడియన్సెస్, టు రీచ్ మోర్ ఆడియన్సెస్, టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ ఎన్కరేజింగ్ ద న్యూ thoughts for the